హాయ్ వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సెమ్ ఫైవ్కి సంబంధించిన డిగ్రీ, సెమ్ ఫైవ్ ఇంగ్లీష్కి సంబంధించిన సిలబస్, మరి మోడల్ పేపర్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ సిలబస్ చూసినట్లయితే కంటెంట్లో మనకి మొత్తం మూడు యూనిట్లు ఉన్నాయండి. ఫస్ట్ యూనిట్లో రెండు లెసన్లు. ఫస్ట్ది టోలరెన్స్ ఈజ్ ఏ మోరల్ వెర్చ్యూ అనేది ఒకటి, ఇది ప్రోజ్. ఇందులోంచి క్వశ్చన్ మరియు అనటేషన్ రెండు ఉంటాయి. నెక్స్ట్ అందులోనే సెకండ్ది పోయమ్. పోయమ్ పేరు హౌ హ్యాపీ ఈజ్ ది లిటిల్ స్టోన్ అనే పోయమ్ కూడా ఉంటుంది. సో ఇది యూనిట్ వన్. మళ్ళీ యూనిట్ టూలోకి వస్తే మళ్ళీ సేమ్, ఒక ప్రోజ్ ఒక పోయమ్ ఉంటుంది. ప్రోజ్ పేరు వెన్ సిటీస్ వర్ నేచర్స్ హెవెన్ అని, సెకండ్ది పోయమ్ పేరు వేర్ ద మైండ్ ఈస్ వితౌట్ ఫియర్ అని రవీంద్రనాథ్ ఠాగూర్ రచించింది, గీతాంజలి నుంచి తీసుకోబడింది, రైట్. నెక్స్ట్ యూనిట్ త్రీకి వచ్చినట్లయితే అందులో సేమ్, మళ్ళీ ఒక ప్రోజ్ ఒక పోయమ్ ఉంటుంది. ప్రోజ్ పేరు వై వీ లవ్ హాలిడే రిచువల్స్ అండ్ ట్రెడిషన్స్ అనేది ప్రోజ్. సెకండ్ది సన్నెట్స్ ఆర్ ఫుల్ ఆఫ్ లవ్ అనేది పోయమ్. ఇవి ఉంటున్నాయండి. నెక్స్ట్ సెక్షన్ ఏకి సంబంధించి మనకి బిట్స్ అనేటివి ఉంటాయి. అది పారాగ్రాఫ్ రైటింగ్ ఒకటి ఉంది. మనకు హింట్స్ ఇస్తారు, ఐడియాస్ కూడా ఇస్తారు. వాటిని బేస్ చేసుకొని మనం పారాగ్రాఫ్ రైటింగ్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ బి నోట్ మేకింగ్ అనేది ఉంటుంది. మనకి నోట్ టేకింగ్, నోట్ మేకింగ్, స్కిప్పింగ్, స్కిమ్మింగ్ ఇవన్నీ ఉంటాయి మనకి. నెక్స్ట్ సి వచ్చేసి పబ్లిక్ స్పీకింగ్, అంటే స్పీచ్ ఇస్తాం కదా మనం ఎన్ అకేషన్లో, జనవరి 26th కావచ్చు, లేదంటే ఏదైనా ఫేర్వెల్ పార్టీలో, ఫ్రెషర్స్ పార్టీలో మనం స్పీచ్ ఇస్తాం కదా, దాన్ని మనం పబ్లిక్ స్పీకింగ్ కింద తీసుకోవచ్చు. నెక్స్ట్ రీడింగ్ కాంప్రిహెన్షన్ అంటే ప్యాసేజెస్, రైట్. మనకుండే సిలబస్ ఇదండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ ఎట్లుంటుంది అనేది ఒకసారి చూద్దాం. మోడల్ పేపర్ అనేది మనకి యూనివర్సిటీ నుంచి వచ్చింది, ఇది కాకతీయ యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ నుంచి వచ్చింది. మనకి మొత్తం 60 మార్క్స్కి ఉంటుంది పేపరు. ఓకే, వన్ మినిట్. ఓకే, క్వశ్చన్ పేపర్ చూస్తే మనం టోటల్ పేపర్ వచ్చేసి మనకి టోటల్ మ్యాక్సిమం 60 మార్క్స్ అంటున్నాయి. జనరల్ ఇంగ్లీష్ మొత్తం కలిపి 2 అవర్స్ టైం ఉంటుంది. మనకు రెండు సెక్షన్స్ ఉంటాయి, సెక్షన్ ఏ, సెక్షన్ బి అని. సెక్షన్ ఏ కంప్లీట్గా టోటల్ గ్రామర్ బిట్స్కి సంబంధించి ఉంటుంది. సెక్షన్ బి టోటల్ టెక్స్ట్ బుక్ లెసన్స్ సంబంధించి యానిటేషన్స్, క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ సెక్షన్ ఏ చూసినట్లయితే మనకి 4 బిట్లు ఇస్తాడు. ఇందులో ఏవైనా 3 బిట్లు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 3 × 30 అంటే 3 పదులు 30 మార్కులు. ఈ 4 ఇంట్లు ఏదైనా 3 ఇంటికి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఆ 4 బిట్లు ఏంటి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఏబిసిడి 4 బిట్స్ ఇస్తాడండి. అందులో ఫస్ట్ ఏ చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి. డెవలప్ ది ఫాలోయింగ్ హింట్స్ ఇన్ టు పారాగ్రాఫ్ ఆఫ్ యువర్ ఓన్, అంటే కింద మనకు హింట్స్ ఇస్తాడు. ఇక్కడ చూడండి, ఎంజాయ్ ఫిక్షన్ మోస్ట్, నావెల్స్ అండ్ షార్ట్ స్టోరీస్, లవ్ రొమాన్సెస్ అండ్ థ్రిల్లర్స్, లాంగ్ అవర్స్ రీడింగ్, సైన్స్ ఫిక్షన్ నాట్ ఇంట్రెస్టింగ్ అని బుక్స్ గురించి ఇచ్చాడు మనకి. ఇక్కడ హింట్స్ ఇచ్చాడు. ఈ హింట్స్ని మనం బేస్ చేసుకొని, యూజ్ చేసుకొని మనం పారాగ్రాఫ్ని మన ఓన్గా తయారు చేయాల్సి ఉంటుంది. ఓకే, ఒక పారాగ్రాఫ్ తయారు చేయాల్సి ఉంటుంది, దీనికి 10 మార్క్స్. ఓకే, నెక్స్ట్ బి చూసుకుంటే మనకి ఒక ప్యాసేజ్ ఇస్తాడు, మనకు పెద్ద ప్యాసేజ్. దానికి రీడ్ ది ఫాలోయింగ్ ప్యాసేజ్, ఈ ప్యాసేజ్ మొత్తం మనం చదవాల్సి ఉంటుంది. చదివిన తర్వాత నోట్ మేకింగ్, అంటే ఇందులో అవసరమైన మ్యాటర్ని తీసుకొని అవసరం లేని దాన్ని వదిలేసి
వీలైనంత షార్ట్గా ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేటట్టుగా మనం నోట్స్ తయారు చేయాల్సి ఉంటుంది. దాన్ని మనం నోట్ మేకింగ్ అంటాం. ఈ బిట్ కూడా 10 మార్క్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సి వచ్చేసి మనకి సి చూడండి. సి క్వశ్చన్ ఇచ్చింది ఇక్కడ, ప్రిపేర్ ఏ వెల్కమ్ స్పీచ్ ఆన్ ది అకేషన్ ఆఫ్ యువర్ కాలేజ్ వాలిడిక్టరీ డే ఫంక్షన్. వాలిడిక్టరీ డే ఫంక్షన్లే అంటే మనకి ఫ్రెషర్స్ పార్టీ కావచ్చు, వెల్కమ్ పార్టీ, మన ఫేర్వెల్ పార్టీ కావచ్చు, ఇట్లా అకేషన్స్లో మనం స్పీచ్ రాయాలి. ఏ విధంగా స్పీచ్ ఇస్తామనేది మనకి సిచ్యుయేషన్ ఇస్తాడు. ఇక్కడ ఏ డే గురించి మాట్లాడాలని చెప్తే ఆ డే గురించి మనం స్పీచ్ తయారు చేయాల్సి ఉంటుంది. దీనికి 10 మార్క్స్. ఓకే, మనం స్టేజ్ మీద స్పీచ్ ఇస్తాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ మ్యాటర్ తయారు రాయాల్సి ఉంటుంది. ఇక్కడ డి అంటే 4వ బిట్ వచ్చేసి మనకి ఒక ప్యాసేజ్ ఇస్తాడు, కాంప్రిహెన్షన్ ప్యాసేజ్. ఈ ప్యాసేజ్ మొత్తం చదివి మనం కిందిచ్చిన క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ 3 ఇచ్చాడు, ప్లస్ మళ్ళీ ప్యాసేజ్ ఇచ్చి అదే ప్యాసేజ్ కాలేజీ గురించి ఇచ్చి మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ అడిగాను. వీటికి ఆన్సర్ చేస్తే 10 మార్క్స్, టోటల్ 4 బిట్స్. ఈ 4 బిట్స్లోంచి ఏవైనా 3 బిట్స్కి మాత్రం మనం ఆన్సర్ రాయాలి. 3 టైమ్స్ 30 మార్క్స్ సెక్షన్ ఏ. ఓకే, ఇది సెక్షన్ ఏకి సంబంధించి 30 మార్క్స్. నెక్స్ట్ సెక్షన్ బీకి వెళ్తే మనము, ఇది కూడా సేమ్ 3 టైమ్స్ 30. యాక్చువల్గా ఇక్కడ 30 ఉండాలి, కాకపోతే 40 అని ఇచ్చిన మిస్టేక్ ఇది. సో మనకి 4 బిట్స్ ఇస్తాడు. 4 బిట్స్లో మనం ఏవైనా 3 బిట్స్కి మాత్రం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఒకసారి చూడండి, ఇక్కడ ఇక్కడ చూడండి, బిట్ నెంబర్ 1, బిట్ నెంబర్ 1 ఇచ్చాడు. బిట్ నెంబర్ 1లోనే మళ్ళీ మనకి ఏ బి రెండు ఆప్షన్లు ఇచ్చాడు. ఏకైనా ఆన్సర్ రాయాలి లేదంటే బీకైనా ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఓకే, ఇది ఎందులో నుంచి ఇస్తాడంటే ప్రోజ్ నుంచి క్వశ్చన్ ఆన్సర్స్ ఇస్తాడు. ప్రోజ్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, 3 ప్రోజులు ఉన్నాయి. ఫస్ట్ యూనిట్లో ఒక ప్రోజ్, టోలరెన్స్ ఈజ్ ఏ మోరల్ విర్చ్యూ అనేది ఒక ప్రోజ్. సెకండ్ యూనిట్ నుంచి వెన్ సిటీస్ వర్ నేచర్స్ హెవెన్ అనేది ఒక ప్రోజ్ సెకండ్ యూనిట్ నుంచి. థర్డ్ యూనిట్ నుంచి వై వి లవ్ హాలిడే రిచువల్స్ అనే 3 ప్రోజ్ లెసన్స్ నుంచి వెళ్ళి ఏవైనా 2 ఇస్తాడు క్వశ్చన్ ఆన్సర్స్. అందులోంచి మనం ఏదైనా ఒక్కదానికి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అంటే మనం ఏవైనా 2 లెసన్స్ సమ్మరీ చదువుకొని పోతే సరిపోతుంది. ఓకే, సో అందులోంచి ఒకటి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇందులో ఏదైనా ఒకటి. నెక్స్ట్ సెకండ్ బిట్ ఏమి ఇస్తాడు అంటే క్వశ్చన్ ఆన్సర్సే. ఇది కూడా ఇది క్వశ్చన్ ఆన్సర్సే, ఈ బిట్ కూడా క్వశ్చన్ ఆన్సర్సే. కాకపోతే ఇవి పోయెట్రీ నుంచి, ఇదేమో ప్రోజ్ నుంచి, ఇదేమో పోయెట్రీ నుంచి క్వశ్చన్ ఆన్సర్స్ అడుగుతాడు. పోయెట్రీ ఎన్ని ఉన్నాయని చెప్పినామండి, మనం 3 యూనిట్స్లో 3 పోయమ్స్ ఉన్నాయని చెప్పినాం. ఫస్ట్ యూనిట్లో హౌ హ్యాపీ ఈజ్ ది లిటిల్ స్టోన్ అనేది ఒక పోయమ్. సెకండ్ యూనిట్లో వేర్ ది మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అనేది ఒక పోయము. థర్డ్ యూనిట్లో సన్నెట్స్ ఆర్ ఫుల్ ఆఫ్ లవ్ అనే పోయమ్. ఈ 3 పోయమ్స్ నుంచి వెళ్ళి ఏవైనా 2 క్వశ్చన్ ఆన్సర్స్ అడుగుతాడు. అందులోంచి మనం ఏదైనా ఒకటి రాయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 3rd బిట్, ఇక్కడ బిట్ నెంబర్ తప్పు పడిందండి, ఇది 3rd బిట్. ఓకే, 4th బిట్ అని పడింది. సో ఇందులో ఏమడుగుతాడు అంటే యానిటేషన్స్, ఇవేమో క్వశ్చన్ ఆన్సర్స్ ఈ 2 బిట్స్. ఇక్కడ ఇది యానిటేషన్స్ సేమ్, మళ్ళీ ఇవి 2 ప్రోజ్ నుంచి అడుగుతాడు. ప్రోజ్ అంటే మనం ఆల్రెడీ 3 లెసన్స్ చెప్పుకున్నాం. ఆ 3 లెసన్స్ నుంచి వెళ్ళి ఏవైనా 2 యానిటేషన్స్ అడుగుతాడు. అందులోంచి మనం 1 యానిటేషన్ రాయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 4th బిట్ వచ్చేసి సేమ్, ఇది కూడా యానిటేషనే, కాకపోతే ఇది పోయెట్రీ నుంచి. ఏవైనా 3 పోయెట్రీలు ఉన్నాయి కదా మనకు, అందులోంచి ఏవైనా 2 పోయమ్స్ నుంచి వెళ్ళి యానిటేషన్స్ అడుగుతాడు. అందులో మనం 1 యానిటేషన్ రాయాల్సి ఉంటుంది. ఓవరాల్గా నా సజెషన్ ఏంటిదంటే, జస్ట్ మీరు 3 ప్రోజులు 3 పోయెట్రీలు ఉన్నాయి కదా, అందులోంచి ఏవైనా 2 ప్రోజులై యానిటేషన్స్ చదవండి సరిపోతుంది. యానిటేషన్స్ చదివితే, యానిటేషన్ వస్తే దీన్ని హెడ్డింగ్స్ పెట్టి రాయండి, క్వశ్చన్ ఆన్సర్ వస్తే దీన్ని హెడ్డింగ్స్ లేకుండా రాయండి, సరిపోతుంది. టోటల్ సెక్షన్ బిలో 30 మార్క్స్కి 30 మార్క్స్ మీరు గెయిన్ చేయగలుగుతారు.
ఓకే, ఏవైనా రెండు లెసన్లకు సంబంధించిన యానిటేషన్స్ చదువుకుంటే చాలు. టోటల్ 6 లెసన్స్ ఉన్నాయి, అందులోంచి ఏవైనా 2 లెసన్స్కి సంబంధించిన యానిటేషన్స్ సరిపోతాయి. ఓకే, ప్రోజ్ నుంచి 2 లెసన్స్, పోయట్రీ నుంచి 2 లెసన్స్ చదువుకుంటే చాలు. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో ఫస్ట్ లెసన్ అండ్ మిగిలిన లెసన్లకు సంబంధించిన వీడియోస్ ఉంటాయి. సో ప్లీజ్ కీప్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చాలామంది చూసి కూడా, సో ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.